హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్ తెలుగులో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2021 సిట్రియోన్ C5 ఎయిర్క్రాస్ యొక్క వాకరన్ వీడియో, అలాగే డీటెయిల్ రివ్యూ చూద్దాం ఈ వీడియోలో. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎవరైతే కొత్తగా విజిట్ చేశారో బైకర్స్ బాయ్ తెలుగుని, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా రెగ్యులర్ వీడియోస్ మీ నోటిఫికేషన్లో వస్తుంటాయి. సో ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఫ్రెండ్స్, ముందుగా మనము ఫ్రంట్ పార్ట్ గురించి మాట్లాడినైతే, మనకి ఫ్రంట్లో చూసుకున్న అయితే మ్యాట్ బ్లాక్ అప్పర్ గిల్ అయితే ఉంటుంది. అలాగే ఫ్రంట్ ప్యానల్ విషయం మాట్లాడినైతే టాప్ అండ్ బాటంలో మనకి బ్రాండింగ్ బాటమ్ బ్రాండ్ ఎంబ్లమ్స్ చూడొచ్చు మనం, క్రోమ్ ఫినిష్లో ఉంటాయి. అలాగే బాడీ సైడ్ మోడలింగ్స్ కూడా ఉంటాయి, ఇంక్లూడింగ్ ఫెండర్తో పాటు. అలాగే ఫ్రెండ్స్, మనకి సిట్రోన్ బ్యాచింగ్ చూడొచ్చు సెంటర్లో. అండ్ ఫ్రెండ్స్, ఇంకా దీని ఇంజన్ విషయం మాట్లాడదాం ఇప్పుడు. ఇది మనకి సింగిల్ ఇంజన్తో ఉంటుంది, 1997 సీసీ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది, 2 లీటర్ ఇంజన్, ఇది డీజిల్ ఇంజన్. పవర్ విషయం మాట్లాడినైతే 174 bhp ఆఫ్ పవర్ వచ్చేసి మనకి, 3750 rpm. టార్క్ విషయం మాట్లాడినైతే 400 Nm ఆఫ్ టార్క్ వచ్చేసి మనకి 2000 rpmలో ఉంటుంది. 4 సిలిండర్స్ ఉంటాయి, 4 వాల్స్ పై సిలిండర్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వస్తుంది ఇది మనకి, 8 స్పీడ్ గియర్ బాక్స్తో పాటు. అలాగే ఫ్రెండ్స్, ఇంకా హెడ్ లైట్స్ విషయం మాట్లాడినైతే ఇందులో మనకి 2 వేరియంట్స్ అయితే చూడొచ్చు, బేస్ వేరియంట్ మరియు టాప్ వేరియంట్. బేస్ వేరియంట్లో మనకి హెలోజన్స్ మాత్రమే ప్రొవైడబుల్ చేస్తున్నారు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. అదే మనం టాప్ మోడల్ చూస్ చేసుకున్నట్లయితే అందులో మనకి ఎల్ఈడీస్ అయితే ఉంటాయి విత్ డిఆర్ఎల్స్ రెండింటిలో కూడాను. అలాగే ఫ్రెండ్స్, ఇంకా సైడ్ విషయం మాట్లాడినైతే మనకి బాడీ క్లాడింగ్స్ అయితే చూడొచ్చు. అలాగే రూఫ్ వచ్చేసి మనకి టాప్ బ్లాక్లో డ్యువల్ టోన్ కలర్ ట్రీట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సైడ్ ఓవర్ వీఎమ్స్ కూడా మనకి బ్లాక్ ట్రీట్మెంట్లోనే ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా దీని టైర్ సైజ్ వచ్చేసి మనకి 235/55/18 inches టైర్స్ ఉంటాయి ఇందులో మనకి. అలాయ్ వీల్స్ కూడా ప్రొవైడబుల్ చేస్తున్నారు. ఇంకా ఫ్రెండ్స్, ఈ అలాయ్ వీల్స్ వచ్చేసి మనకి 2 టర్న్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఉంటాయి ఇందులో మనకి. సో స్పెషల్ అట్రాక్షన్ ఫీచర్ ఇది మనకి ఈ కార్లో చూసుకుంటే అయితేను. కార్లో మెయిన్గా మాట్లాడాల్సింది మనము కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ గురించి. సో సస్పెన్షన్ విషయం మాట్లాడినైతే ఫ్రంట్ వచ్చేసి మనకి మ్యాక్ పర్సన్ స్టంట్ విత్ సూపర్ విజన్ విత్ డబుల్ ప్రోగ్రెసివ్ హైడ్రాలిక్ క్యూజన్స్ అనేవి ఉంటాయి. రేర్లో చూసుకుంటే మనకి రేర్ సస్పెన్షన్ వచ్చేసి ట్విమ్ బీమ్ యాక్సెల్ విత్ సింగిల్ ప్రోగ్రెసివ్ హైడ్రాలిక్ క్యూషన్స్ అనేవి ఉంటాయి. సో సస్పెన్షన్ మాత్రం చాలా బాగుంటుంది, చాలా కంఫర్టబుల్గా రైడ్ ఇస్తుంది ఇది మనకి. బంప్స్ దగ్గర కానివ్వండి, లేదంటే స్మాల్ ఆఫ్ రోడింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. సో సీట్స్ కంఫర్ట్ కానివ్వండి, సస్పెన్షన్ కంఫర్ట్. సో ఫ్రెండ్స్, ఇది మనకి కంప్లీట్గా ఒక లగ్జరియస్ వెహికల్ ఇది కంఫర్ట్ లెవెల్స్లో మాట్లాడండి అయితే. సో ఫ్రెండ్స్, ఇంకా దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ మాట్లాడినైతే మనకి 52.5 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది ఇది మనకి. ఇంకా మైలేజ్ విషయం చూసుకున్నైతే ఇది మనకి సిటీ రైడ్స్లో 12.42 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే క్లెయిమ్ చేస్తుంది. అదే మనకు హైవేలో వెళ్ళినప్పుడు అయితే 18.6 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే క్లెయిమ్ చేస్తుందని సిట్రియోన్ వాళ్ళే ఆఫీషియల్గా చెప్పారు. సో ఫ్రెండ్స్, ఇంకా రేర్ విషయం మాట్లాడినైతే ఇందులో మనకి 3D LED రేర్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చు, LED టర్నింగ్ ఇండికేటర్స్తో పాటు. సో స్పెషల్ అట్రాక్షన్ మరియు డిజైన్ కూడా మనకి సిట్రోన్ డిజైన్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క క్యాప్చర్ అనేది చూసినట్టయితే మనకి. అలాగే ఫ్రెండ్స్, మనకి కింద బంపర్ చూసినట్టయితే స్కిడ్ ప్లేట్స్ దగ్గర మనకి డ్యువల్ ఎగ్జాస్ట్ అనేది చూడొచ్చు, ఈ స్పెషల్ అట్రాక్షన్. అలాగే రిఫ్లెక్టర్స్ కూడా ఉంటాయి అక్కడే మనకి. సో సిట్రోన్ బ్యాచింగ్ మనకి సెంటర్లో ఉంటుంది, నంబర్ ప్లేట్ పొజిషన్ ఉంటుంది మనకి. అదే నంబర్ ప్లేట్ పొజిషన్ స్లైట్లీ అప్పర్ సైడ్లో చూసుకున్నట్టు మనకి కెమెరా పొజిషన్ కూడా అక్కడే చూడొచ్చు మనము. అలాగే ఫ్రెండ్స్, మనకి రేర్ వైపర్తో పాటు రేర్ డిఫాగర్ కూడా ఉంటుంది ఇందులో మనకి. దాంతోపాటు మనకు బ్లాక్ ఫినిష్లో స్పాయిలర్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది రేర్ ప్రొఫైల్లో. ఫ్రెండ్స్, ఇంకా మనము బూట్ విషయం మాట్లాడినైతే బూట్ స్పేస్ వచ్చేసి ఇందులో మనకి 580 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంటుంది, మ్యాసివ్ ఇనఫ్. ఒకవేళ మనము సెకండ్ రో సీట్స్ 3 కూడా ఫోల్డ్ చేసినట్టయితే మనకి 1630 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది పెరుగుతుంది. సో మనకి 3 కూడా ఫోల్డబుల్గా అడ్జస్టబుల్ అనేది ఉంటుంది. సో నేను రేర్ సీట్కి వెళ్ళి ఒకసారి నేను డీటెయిల్గా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇంకా బూట్లో చూసుకున్నట్టయితే మనకి ఫిట్ అండ్ ఫినిష్ అయితే చాలా బాగుంది, ప్లాస్టిక్స్ అనేది చాలా బాగా యూస్ చేశారు. సో అది నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఒక నాక్ అయితే ప్రొవైడబుల్ చేస్తున్నారు. సో ట్రయాంగిల్ ఆరో అనేది చూడొచ్చు మనము ఇక్కడే. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ 580 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ని ఎలా యూస్ చేసుకోవాలనేది మనం ప్రాక్టికల్గా చూడొచ్చు. ఇక్కడ మనకి 2 షీట్స్ అనేది పైన ప్రొవైడబుల్ చేస్తున్నారు స్పేస్ సేవర్గా. అలాగే మనకి ఈ నెట్టెడ్ అనేది మన ఆఫీషియల్గా మనకు ఎక్స్ట్రా యాక్సెసరీస్లో వేయించుకోవాలి ఫ్రెండ్స్. సో ఇది మనకి మాన్యువల్గా కూడా రిమూవబుల్ ఉంటుంది. సో ఇది ఎక్స్ట్రా యాక్సెసరీస్ మనకు సిట్రియోన్ షోరూమ్లోనే అవైలబుల్గా ఉంటుంది. సిట్రియోన్ బ్యాచ్ ఉంది మనకి మ్యాట్ పైన. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకు ఒక 12 వోల్ట్ ఛార్జింగ్ సౌకర్యం కూడా ప్రొవైడబుల్ చేస్తున్నారు, అలాగే LED లైట్తో పాటు. చాలా ప్రాక్టికాలిటీ ఉంది ఫ్రెండ్స్ ఈ వెహికల్లో, చాలా ఫ్యూచర్స్ అడ్వాన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ స్పేస్ ఇచ్చారు మనకి రైట్ సైడ్లో. అలాగే ఒకసారి మనం మ్యాట్ తీసి చూసినట్టయితే మనకి స్పేర్ వీల్ కనిపిస్తుంది. ఒకసారి స్పేర్ వీల్ పైన దృష్టి పెట్టినట్టయితే ఇందులో కూడా మనకి ఎలాంటి క్రాస్ కటింగ్స్ లేకుండా 235/55/18 inches స్పేర్ వీల్ అనేది ప్రొవైడబుల్ చేస్తున్నారు. నాకు నచ్చిన ఫీచర్ ఏంటంటే స్పేర్ వీల్లో కూడా అలాయ్ వీల్ ప్రొవైడబుల్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ఫుల్ అయిన విషయం. ఈ ప్రైస్ సెగ్మెంట్లో స్పేర్ వీల్కి అలాయ్ వీల్ ప్రొవైడబుల్ చేయడం అనేది చాలా గ్రేట్ఫుల్.
సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మనము రేర్ సీట్లో ఉన్న కంఫర్ట్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఒకసారి డోర్ ఓపెన్ చేసిన తర్వాత మనకు డోర్స్ వచ్చేసి మనకి ఫిట్ అండ్ ఫినిష్ అయితే చాలా బాగుంది. మనకి ఇక్కడ చూసినట్టయితే విండోస్ అనేది క్రాస్ కటింగ్ చూడొచ్చు మనము డిజైన్ ఏరోడైనమిక్ కోసం. అలాగే డోర్స్లో మనకి హోల్డర్స్ చూశారు కదా ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. సిట్రోన్ డిజైన్ ప్రతి ఒక్క దగ్గర మనకు కనిపిస్తుంది. అలాగే పవర్ విండోస్ ఇచ్చారు స్టాండర్డ్గా. క్రోమ్ ఫినిష్లో డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఇందులో మనకి బాడీ హోల్డర్స్, మ్యాగ్జిన్ హోల్డర్స్తో పాటు. సో ఫ్రెండ్స్, సీట్స్ వచ్చేసి మనకి 3 కూడా స్ప్లిటెడ్ సీట్స్. లాంగ్ జర్నీస్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఫ్యామిలీస్ అయితే లాంగ్ జర్నీస్కి వెళ్ళినప్పుడు చాలా కంఫర్టబుల్ అనేది చూడొచ్చు మనము. సో ఒకసారి నేను లోపల కూర్చున్న తర్వాత మనము అండర్థై సపోర్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నీరుమ్ కూడా చాలా బాగుంది. స్కూప్ డౌట్ సీట్స్ ఇచ్చారు మ్యాగ్జిన్ హోల్డర్స్తో పాటు. సో మనకి సీట్స్ కంఫర్టబుల్ అనేది చాలా నచ్చింది నాకు. కుషన్ కూడా చాలా బాగుంది. 3 కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేది ప్రొవైడబుల్ చేస్తున్నారు. సో మనకి ఈ సీట్ అనేది నేను ఫోల్డ్ చేశాను. ప్రస్తుతానికి 2 సీట్స్ అయితే నేను ఓపెన్ చేశాను. సో మనకి సీట్స్ పైన ఈ బాక్సెస్ డిజైన్ అనేది చూడొచ్చు కదా, సిట్రియాన్కి సిట్రియాన్ డిజైన్గా మనకు ఒకసారి సిగ్నేచర్ డిజైన్గా గుర్తొస్తుంది. అండ్ మనకి ప్రతి ఒక్క హోల్డర్ చూడొచ్చు, ప్రతి ఒక్క డోర్కి మాన్యువల్గా చూడొచ్చు మనము. ఇక మనకి సెంటర్లో చూసినట్టయితే ఏసీ వెంట్స్ అయితే 2 ఏసీ వెంట్స్ ప్రొవైడబుల్ చేస్తున్నారు. అలాగే 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్. సో బాటమ్ వచ్చేసి ఫ్లాట్గా చూడొచ్చు మనము, కింద ఎలాంటి ఇబ్బంది లేదు. సో లాంగ్ జర్నీస్కి చాలా కంఫర్టబుల్ అయిన రైడ్ ఇస్తుంది వెనక కూర్చునే వాళ్ళకు కూడా. సో హెడ్రూమ్ కూడా మ్యాసివ్ ఇనఫ్ ఫ్రెండ్స్, ఎలాంటి ఇబ్బంది లేదు. విండోస్ అయితే లార్జ్ ఇనఫ్. సో మనకి సీ పిల్లర్ దగ్గర కూడా ఒక ఎక్స్ట్రా విండో అనేది చూడొచ్చు. సో ఇంటీరియర్ ఎయిరీ ఫీలింగ్గా ఉంటుంది. సీట్స్ వచ్చేసి మనకి సెమీ లెదర్ ఫినిష్గా ఉన్నాయి. అలాగే ఎల్ఈడీస్ ప్రొవైడబుల్ చేస్తున్నారు రేర్ పైన వాళ్ళకి. పైన రూఫ్లో చూసుకున్నైతే మనకి ఎల్ఈడీస్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి బేస్ మోడల్. ఇందులో మనకి పానరామిక్ సన్రూఫ్ అనేది లేదు ఫ్రెండ్స్. టాప్ మోడల్కి వెళ్తే పానరామిక్ సన్రూఫ్ ఉంటుంది, నేను ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి టాప్ మోడల్లో ఇలా పానరామిక్ సన్రూఫ్ అనేది ఉంటుంది. 3 బటన్స్ ఉంటాయి. లాంగ్ ప్రెస్ చేసినట్టయితే మనకి మూన్ రూఫ్ అనేది ఓపెన్ అవుతుంది. షీల్డ్ అనేది చూడొచ్చు మనము, ఏదైతే ఉంటుందో ఫస్ట్ లేయర్ అది ఓపెన్ అవుతుంది. సో దాని తర్వాత మనకి సన్రూఫ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓవరాల్ ఈజీ అండ్ స్మూత్ టచ్స్తో చూడొచ్చు మనము, చాలా మంచి క్వాలిటీ అనేది మెయింటైన్ చేశారు ఫ్రెండ్స్. సో ఈ సన్రూఫ్ వచ్చేసి మనకి సింగిల్ టచ్తో ఓపెన్ అవుతుంది. సో ఇలా మనము సన్రూఫ్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటీరియర్ అనేది ఇంత ఏరీ ఫీలింగ్గా ఉంటుంది, చాలా లగ్జరియస్ ఫీలింగ్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ ఒక్కసారి పానరామిక్ సన్రూఫ్ ఓపెన్ చేసిన తర్వాత. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో పానరామిక్ సన్రూఫ్ ప్రొవైడబుల్ చేస్తున్నారండి, చాలా గ్రేట్. సో ఫ్రెండ్స్, చాలామంది ఇండియన్ ప్రజలకి ఏంటంటే ఏదైనా కొత్త కారు వస్తుందంటే మన ఇండియాకి చాలా మటుకు సేఫ్టీ ఫీచర్స్ ఎలా ఉన్నాయని అడుగుతారు. సో ఒకసారి మనం ఈ కార్లో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ ఏంటని తెలుసుకుందాము. ఇందులో మనకి యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది, సెంటర్ లాకింగ్ కూడా ఉంది, పవర్ డోర్ లాక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇందులో చైల్డ్ సేఫ్టీ లాక్స్ కూడా ఉన్నాయి, యాంటీ థీఫ్ అలారం ఉంటుంది, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో టాప్ మోడల్ తీసుకుంటే అయితే డ్రైవర్ హెయిర్ బ్యాగ్, ప్యాసింజర్ హెయిర్ బ్యాగ్, అలాగే సైడ్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్ మనకి. అండ్ అలాగే మనకి డే అండ్ నైట్ రియర్ వ్యూ మిర్రర్ చూడొచ్చు. డోర్ హాజర్డ్ లైట్ వార్నింగ్ అనేది ఉంటుంది. సైడ్ ఇంపాక్ట్ బీమ్స్, ఫ్రంట్ ఇంపాక్ట్ బీమ్స్ అనేవి చూడొచ్చు మనము. ట్రాక్షన్ కంట్రోల్ ఉంది ఫ్రెండ్స్ ఇందులో మనకి. అలాగే ఇంజన్ ఇంబాయిజలైజర్, టైర్ ప్రెషర్ మానిటరైజేషన్ చూడొచ్చు మనము డ్రైవర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో. అలాగే ఇంజన్ చెక్ వార్నింగ్ ఉంటుంది, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్తో పాటు ఈబీడీ టెక్నాలజీ అనేది ఉంటుంది, ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ కంట్రోల్. అండ్ అలాగే ఫ్రెండ్స్, అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్స్లో చూసుకున్నైతే మనకి కాఫీ బ్రేక్ అలర్ట్ అనేది ఉంటుంది. అలాగే కెమెరా డిస్ప్లే 180 డిగ్రీస్ రేర్ వ్యూ కూడా చూడొచ్చు మనము ఒకసారి రివర్స్ పార్కింగ్ చేసేటప్పుడు. అలాగే ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అనేది ఉంది ఇందులో మనకి. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా మనకి యాంటీ పించ్ పవర్ విండోస్ అన్నీ కూడా ఉన్నాయి, 4 కూడాను. ఐసోఫిక్ చైల్ సీట్స్ మౌంట్స్ అనేవి ఉన్నాయి ఇందులో మనకి. ప్రీ టెన్షనర్ అండ్ 4 లిమిటెడ్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి ఇందులో మనకి. హిల్ డీసెంట్ కంట్రోల్ అనేది ఉంది, హిల్ అసిస్ట్ కూడా ఉంది, ఇంపాక్ట్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇవి వచ్చేసి మనకి సేఫ్టీ ఫ్యూచర్. ఇంకా సేఫ్టీ రేటింగ్ మాట్లాడైతే ఇంకా మనకి అఫీషియల్గా ఎలాంటి సేఫ్టీ రేటింగ్ అనేది అనౌన్స్మెంట్ లేదు సిట్రియాన్ నుంచి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్రంట్లో ఉన్న ఫ్యూచర్స్ ఏంటనే చూద్దాము. ముందుగా మనకు సిట్రియాన్ వెల్కమ్ బోర్డ్ అనేది చూడొచ్చు మనము, కింద క్రోమ్ ఫినిష్లో ఉంది మనకి. ఇంకా మనకి 6 వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్స్ అనేవి ఉన్నాయి, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్స్ ప్రొవైడబుల్ చేస్తున్నారు, చాలా స్మూత్ టచ్ ఉంది. అండ్ ప్రీమియం క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారు ప్రతి ఒక్క దగ్గర కూడాను మనకు. అండ్ ఫ్రంట్ డోర్స్లో కూడా సేమ్ డిజైన్ అనేది చూడొచ్చు, హోల్డర్స్తో పాటు మనకి డోర్ హోల్డర్స్ ఇచ్చారు ఇక్కడ మనకి, లెదర్ ఫినిష్లో మరియు సిల్వర్ ఫినిష్లో, పియన బ్లాక్ ఫినిష్ టచ్ చూడొచ్చు మనము. పవర్ విండో బటన్ స్టాండర్డ్ ఇస్తున్నారు, లాక్ అండ్ అన్లాక్ సిస్టమ్, సైడ్ వే మిర్రర్స్, అడ్జస్టబుల్ బటన్స్ అనేవి ఇక్కడ చూడొచ్చు, ఓపెన్ అండ్ క్లోజ్. అండ్ మనకి డోర్ హ్యాండిల్స్ అనేది సిల్వర్ ఫినిష్లో ప్రొవైడబుల్ చేస్తున్నారు. ఓవరాల్ మనకి 2 కలర్స్లో అయితే చూడొచ్చు, బ్లాక్ కలర్లో ఉంది ఇంటీరియర్ అయితే ప్రస్తుతానికి మనకి ఫ్రెండ్స్. ఇంకా లోపల కూర్చున్న తర్వాత మనకు సెంటర్ ఆమ్రెస్ట్లో స్పేస్ అనేది చూడొచ్చు, డీప్ ఇన్సైడ్, చాలా డీప్ ఇన్సైడ్ స్పేస్ అనేది ఉంది. లైట్ కూడా ప్రొవైడబుల్ చేస్తున్నారు. ఇక్కడ చూశారు కదా నా చెయ్యి ఎంత లోపలికి వెళ్ళిందో. అలాగే మనకి ఇక్కడ ఒక కంపార్ట్మెంట్ అయితే ప్రొవైడబుల్ చేస్తున్నారు, ట్రే టైప్. సో డ్యూయల్ ఆమ్రెస్ట్ అని చూడొచ్చు. అలాగే కప్ హోల్డర్స్ ప్రొవైడబుల్ చేస్తున్నారు. ఇంకా మనకి ఇక్కడ చూసినట్టయితే కీస్ అనేవి ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. మనకి సింపుల్ లాక్ అండ్ అన్లాక్ లైట్స్, సిట్రోన్ బ్యాచింగ్ ఉంటుంది రేర్ సైడ్లో.
నేను స్టార్టింగ్లో చూపెట్టినట్టుగా. అండ్ మనకి ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ అనేది చూడొచ్చు. సో గేర్ లివర్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అడ్వాన్స్ గేర్ లివర్ నాకు బీఎండబ్ల్యూ టచ్చెస్ అనేవి కనిపిస్తున్నాయి గేర్ లివర్లో. రివర్స్ న్యూట్రల్ డ్రైవింగ్ అండ్ పార్కింగ్ మనకి షిఫ్టింగ్ చేయడానికి ఇలా ఉంటుంది. సో మనం ఇక్కడ చూసాం కదా మాన్యువల్ బటన్ కూడా మనకి సపరేట్గా ఇస్తున్నారు. సో క్రోమ్ ఫినిష్ లైన్ అనేది ఉంది. మనకి డ్రైవ్ మోడ్స్ అనేది ప్రొవైడబుల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇందులో. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే మనకి స్టాండర్డ్ స్నో అండ్ టెరియాన్ మడ్ డంప్ గ్రాస్ ఇవన్నీ మనకి కంట్రోల్స్ అనేవి ఇక్కడ చూడొచ్చు. మోడ్స్ అనేవి ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ మనకి ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ కూడా చూడొచ్చు. సో అలాగే మనకి ట్రాక్షన్ కంట్రోల్ కానివ్వండి, ఎకో పవర్ మోడ్ కానివ్వండి, స్పోర్ట్స్ మోడ్ కానివ్వండి, ఇవన్నీ బటన్స్ కూడా సపరేట్గా ప్రొవైడబుల్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే మనకి 12-వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ అనేది ప్రొవైడబుల్ చేస్తున్నారు వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్తో పాటు. ఫ్రెండ్స్ ఇందులో మనకి డ్యూయల్ టోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని బటన్స్ అయితే ప్రొవైడబుల్ చేస్తున్నారు ఏసీ కంట్రోల్స్కి. అండ్ మనకి ఓవరాల్ డాష్ బోర్డ్ డిజైన్ అనేది ఇలా ఉంటుంది, బ్లాక్ అండ్ గ్రే ఫినిష్లో ఇస్తున్నారు. సో గ్లవర్ బాక్స్ మనకి కూల్ గ్లవర్ బాక్స్ని చూడొచ్చు, విత్ ఎల్ఈడి లైట్ ఇస్తున్నారు. మనకి గ్రే గ్రానైట్ లెదర్ అంటారు ఇది మనకి. సో లెదర్ లాగానే అనిపిస్తుంది కానీ కాదు. సో ఆల్మోస్ట్ మనకి ప్లాస్టిక్స్ అనేవి హై క్వాలిటీ ప్లాస్టిక్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు ఇంటీరియర్లో చూసుకుంటే అయితేను. ఫ్రెండ్స్ ఇంకా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడితే ఇది మనకి 8-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్గా ఉంటుంది. ఎఫ్ఎం ఉంటుంది ఇందులో మనకి. సో చాలా చాలా ఫీచర్స్ అనేవి ఉన్నాయి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్లో మనము. సో ఇక్కడ మనం సోర్స్ అనేది చూడొచ్చు రేడియోకి సంబంధించింది. అలాగే మనం ఇంజన్, అలాగే మనకి వెహికల్ సెట్టింగ్స్ కూడా ఇందులోనే ప్రొవైడబుల్ చేస్తున్నారు. సో ఒకసారి మనం వెహికల్ సెట్టింగ్స్ వెళ్ళండి అయితే పార్క్ అసిస్టెంట్ ఉంది ఇందులో మనకి. పార్కింగ్ సెన్సార్స్ అనేది చూడొచ్చు. పార్క్ అసిస్టెంట్ పైన క్లిక్ చేసినట్టయితే డీటెయిల్స్ మనకు పార్క్ అసిస్టెంట్ డీటెయిల్స్ అనేది చూడొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్లో మనకి ఎంటైర్ పోర్టల్ పార్కింగ్ సోర్స్ ఎగ్జిట్ పార్కింగ్ స్లాట్ అలాగే ఎంటైర్ పార్కింగ్ ఆటోమేటిక్ పార్కింగ్ అనేది ఉంది ఇందులో మనకి. పార్కింగ్ సెన్సార్స్ కూడా మాన్యువల్గా అడ్జస్టబుల్ చేయొచ్చు. అండర్ ఇన్ఫ్లేషన్ టెజలైజేషన్ చూడొచ్చు మనము. సెట్టింగ్స్ అండ్ మెమొరలైజ్ స్పీడ్ అనేది ఉంటుంది ఇందులో మనకి. సెట్టింగ్స్ చేసుకోవచ్చు మనం అది కూడాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ చూసినట్టయితే మనకు టైర్ ప్రెజర్ మానిటరైజేషన్ కూడా ఇందులోనే ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడబుల్ చేస్తున్నారు ఏ టైర్లో ఎంత ప్రెజర్ ఉందనేది. సో మనకి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలోనే వస్తుంది. అలాగే ఫ్రెండ్స్ మనకి సెట్టింగ్స్ మెమొరైజ్డ్ స్పీడ్ అని కూడా చూడొచ్చు. సో లాస్ట్ స్పీడ్ మనం ఎంతలో వెళ్ళినాం అనేది కూడా ఇందులో మనకి ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తూ ఉంటుంది. పార్కింగ్ సెన్సార్స్ ఆటోమేటిక్గా మనము ఎంత కావాలనుకునేది, ఎంత రేడియస్లో కావాలనుకునేది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము. సో ఇంకా మనకి పార్కింగ్ హెడ్ ల్యాంప్స్ అలాగే కంఫర్ట్ కానివ్వండి. కంఫర్ట్లో క్లిక్ చేసినట్టయితే మనకి మోడ్ లైటింగ్ ఉంటుంది, మనకి అన్లాకింగ్ డ్రైవింగ్ ఉంటుంది. అలాగే సేఫ్టీ ఫీచర్స్లో చూసుకున్నట్టయితే ఇందులో మనకి డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ కూడా ఉంటుంది. అలాగే బ్లైండ్ స్పాట్ సెన్సార్స్ కూడా ఉన్నాయి ఇందులో మనకి ఫ్రంట్లో చూసుకున్నట్టయితేను. హెడ్ లైట్ సెట్టింగ్స్ కూడా మనం ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. వెల్కమ్ లైటింగ్, డైరెక్షనల్ హెడ్ ల్యాంప్స్ అనేవి. అండ్ అలాగే కంప్లీట్గా మనకి ఇక్కడ నుంచి ఆపరేట్ అనేది చేయొచ్చు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ నుంచే. సో ఫ్రెండ్స్ ఇంకా ఇందులో మనకి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అనేది కూడా ఉంటుంది. అలాగే మనకి టోటల్ ఇది మనకి 6 స్పీకర్స్ ఉంటుంది. సో స్టాండర్డ్ స్పీకర్స్ అనేది సిట్రోన్ వాళ్ళు ప్రొవైడబుల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా మనకు ఫొటోస్ కానివ్వండి, బ్లూటూత్ కనెక్టివిటీ కానివ్వండి, కంప్లీట్ మనకి స్టోరేజ్ స్పేస్ అనేది కూడా ఉంటుంది ఇందులో మనకి లిమిటెడ్గా. సో కంపాస్ ఉంటుంది, వైఫై కనెక్టివిటీ, బ్లూటూత్ కనెక్టివిటీ, యూఎస్బి ఆక్స్ కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ 2DN ఆడియో సిస్టమ్ ఉంటుంది, స్పీకర్స్ స్టేర్ కూడా ఉంటాయి ఫ్రంట్. ఇవన్నీ కూడా మనకి ఎంటర్టైన్మెంట్లో ఉంటాయి ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్లో చూసుకున్నట్టయితే అయితేను. సో ఫ్రెండ్స్ ఇంకా స్టీరింగ్ విషయం మాట్లాడైతే మనకి రౌండ్ లెదర్ ఫినిష్ స్టీరింగ్ అనేది చూడొచ్చు. పియానో బ్లాక్ ఫినిష్ టచ్చెస్ చూడొచ్చు మనం, ప్రీమియం క్వాలిటీ అనేది. సో ఈ వెహికల్ మనకి కంప్లీట్ ఆపోజిట్ ఉంటాయి. ఇందులో మనకి వాయిస్ కమాండ్ కానివ్వండి, ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ కంట్రోల్స్ అన్నీ కూడా మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని కంట్రోల్ చేయడానికి ఉంటాయి. మనకి రైట్ సైడ్ కంట్రోల్స్ వచ్చేసి మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్ చేయడానికి ఉంటాయి. కంప్లీట్ ఆపోజిట్ అనేవి ఉంటాయి ఈ వెహికల్లో చూసుకునే అయితేనో. కాల్ ఇక్లనండి, ఇక్లన్ కానివ్వండి, లిస్ట్ కానివ్వండి. అలాగే ఇది వచ్చేసి మనకి రోలింగ్ వచ్చేసి మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో మనము చేంజెస్ అనేవి చూడొచ్చు. రేడియో కానివ్వండి, అలాగే యూఎస్బి కానివ్వండి, ఇవన్నీ సెట్టింగ్స్ అనేవి మనము ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు. వాల్యూమ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్. సో ఇవన్నీ కూడా రేడియో సెట్టింగ్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ ఛానల్స్ మనం ఇక్కడ నుంచి ఆపరేట్ అనేది చేయొచ్చు. సిట్రోన్ బ్యాచింగ్ ఉంటుంది సెంటర్లో హారన్తో పాటు. అండ్ ఫ్రెండ్స్ ఇంకా చూసినట్టయితే మనకు, సో ఫ్రెండ్స్ ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయం మాట్లాడినైతే ఇది మనకి త్రీ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది చూడొచ్చు. మనం స్టార్ట్ చేసిన తర్వాత వెహికల్ సిట్రోన్ బ్యాచింగ్తో వెల్కమ్ బోర్డ్ అనేది ఉంటుంది మనకి. ఇక్కడంతా కూడా ఈ ఇండికేషన్స్ అనేవి చూడొచ్చు. సో ఇందులో మనకి త్రీ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని మనం చేంజెస్ అనేది చేసుకోవచ్చు. మినిమం ఉంటుంది ఇందులో మనకి, అలాగే మనకు పర్సనల్ అనేది ఉంటుంది, అలాగే డైల్స్ అనేది. ఈ త్రీ కూడా మనము ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్స్ని సెట్టింగ్స్ అనేది చేసుకోవచ్చు. మెమొరైజ్డ్ సెట్టింగ్స్ అంటారు. సో ఒకసారి మనము ఇక్కడ చూసిన తర్వాత ట్రిప్ మీటర్స్ ఉంటాయి ఇందులో మనకి, స్పీడో మీటర్ కానివ్వండి, ఓడో మీటర్, అలాగే ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఇంకొక సెట్టింగ్స్ చేంజ్ చేసినట్టయితే, ఇంకో మోడ్ చేంజ్ చేసుకున్నట్టయితే మనకి ఇండికేషన్స్ ఉంటాయి మనకి. లాట్ ఆఫ్ సింపుల్ డిస్ప్లే అనేది చూడొచ్చు మనము. డైల్స్లో చూసుకున్నట్లయితే మనకి ఇలా మనకి రేంజ్ కానివ్వండి,
ట్రాక్షన్ కంట్రోల్స్ కానివ్వండి, గేర్ ఇండికేషన్స్, ఇవన్నీ కూడా మనకి చూపిస్తూ ఉంటాయి ఇక్కడ మనకి. అలాగే మనకి లెఫ్ట్ సైడ్లో మనకి ప్యాడల్ షిఫ్టర్స్ అనేవి ఉంటాయి. లెఫ్ట్ అండ్ రైట్లో స్టీరింగ్ కంట్రోల్స్ దగ్గర మనం ప్యాడల్ షిఫ్టర్స్ చూడొచ్చు. ఇది టాప్ మోడల్ కార్ కాబట్టి. అలాగే రైట్ సైడ్ లివర్ వచ్చేసి మనకి వైపర్స్ కానివ్వండి, లెఫ్ట్ సైడ్ లివర్ వచ్చేసి మనకి హెడ్ లైట్స్ అడ్జస్టబుల్ కూడా ఉంటాయి. సో కంప్లీట్ ఆపోజిట్గా నేను చెప్పినట్టుగా అండ్ సిట్రోయెన్ బాచింగ్ మనకి క్రోమ్ ఫినిష్లో ఉన్నాయి. అండ్ ఎయిర్వెన్స్ డిజైన్ చూసారు కదా ఫ్రెండ్స్, చాలా స్పోర్టీగా ఉన్నాయి పియానో బ్లాక్ ఫినిషెస్. సో మనకి ఇక్కడ చూసినట్టే సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక టూ బటన్స్ అయితే చూడొచ్చు. మనకి ఫస్ట్ బటన్ వచ్చేసి కార్ అలారం గురించి ఉంటుంది. రైట్ సైడ్ బటన్ వచ్చేసి మనకి చైల్ లాక్ సిస్టమ్ అనేది ఉంటుంది, ఫోర్ డోర్స్ కూడాను అండ్ లైట్స్ అడ్జస్టబుల్ లెవెల్స్ అనేది చూడొచ్చు. సో ఆటో డిమ్మింగ్ ఇన్సైడ్ అయితే ప్రొడబుల్ చేస్తున్నారు. ఇందులో మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్ కాటన్ ఆబ్వియస్లీ ఉండాల్సిందే. అండ్ మనకి ఇక్కడ చూసినట్టయితే ఎయిర్ బ్యాగ్స్ ఆన్ ఆఫ్ బటన్ మాన్యువల్గా కూడా ఇస్తున్నారు. సేఫ్టీ ఫీచర్స్లో చూసుకున్నట్టయితే ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ కానివ్వండి, ఆఫ్ కానివ్వండి మనం ఇక్కడ నుంచి హ్యాండిల్ చేయొచ్చు. ఎల్ఈడి లైట్స్ ప్రొడబుల్ చేస్తున్నారు సెంటర్లో మనకి. అండ్ స్పీకర్ కూడా చూడొచ్చు, మనం ఒక మైక్ అయితే ప్రొడబుల్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే మిర్రర్ విత్ లైట్ అయితే ప్రొడబుల్ చేస్తున్నారు. అండ్ అలాగే మనకి రైట్ సైడ్లో కూడా మిర్రర్ విత్ లైట్ అయితే ప్రొడబుల్ చేస్తున్నారు, ఎందుకంటే ఇది లగ్జరియస్ వెహికల్ కాబట్టి ఆబ్వియస్లీ. అండ్ మనకి పానరామిక్ సన్రూఫ్ అయితే ఇది లేదు, ఇది బేస్ మోడల్. నేను టాప్ మోడల్ చూపెట్టాను ఇంతకుముందు. సో ఫ్రెండ్స్, ఇంకా డైమెన్షన్స్ విషయం మాట్లాడినైతే లెంత్ వచ్చేసి మనకి 4500mm లెంత్ ఉంటుంది, బ్రెత్ వచ్చేసి మనకి 2099mm బ్రెత్ ఉంటుంది, హైట్ వచ్చేసి వెహికల్ది మనకి 1710mm హైట్ ఉంటుంది. ఇంకా వీల్ బేస్ విషయం మాట్లాడినైతే మనకి 2730mm వీల్ బేస్ ఉంటుంది, ఫ్రంట్ రైడ్ వచ్చేసి 1580mm ఉంటుంది, రేర్ రైడ్ వచ్చేసి 1610 ఉంటుంది. అండ్ 5 doors ఉండే ఫ్రెండ్స్, ఇందులో మనకి టోటల్ 5 doors కౌంట్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఓవరాల్ ఇంటీరియర్ అయితే చాలా బాగుంది, చాలా లగ్జరీస్గా ఉంది, బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఇంకా ఫైనలీ దీని ప్రైస్ గురించి మాట్లాడదాం. నేను చెప్పే ప్రైజెస్ అన్నీ కూడాను ఎక్స్షోరూమ్ ప్రైస్. సో ఎక్స్షోరూమ్ హైదరాబాద్ ప్రైస్ విషయం మాట్లాడినైతే ఇందులో మనకి టోటల్ 3 variants అయితే చూడొచ్చు. సో ఇందులో మనకి బేస్ మోడల్ వచ్చేసి డీజిల్ ఫిల్ మోడల్ ఇది. సో ఫిల్ వేరియంట్ అంటారు ఇది. ఇది వచ్చేసి మనకి ఎక్స్షోరూమ్ హైదరాబాద్ 30,30,000 అయితే ఉంది. ఇంకా సెకండ్ వేరియంట్ వచ్చేసి మనకి ఫిల్ డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ ఉంటుంది, ఇది కూడా డీజిల్లోనే ఉంటుంది. ఇది మనకి ప్రైస్ విషయం మాట్లాడినైతే ఎక్స్షోరూమ్ హైదరాబాద్ 30,80,000 అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే థర్డ్ టాప్ మోడల్ డీజిల్ వచ్చేసి మనకి 32,30,000 అయితే ఉంది. సో టోటల్ మనకి 3 variants అయితే చూడొచ్చు. ఒకవేళ మీకు ఆన్ రోడ్ ప్రైస్ కావాలనుకుంటున్నైతే ఒకసారి షోరూమ్ విజిట్ చేయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ మరియు షోరూమ్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను. సో అది ఒకసారి విజిట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ చేయండి, అడగండి. అండ్ ఒకవేళ వెహికల్ని పర్చేస్ చేయాలనుకుంటున్నైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాళ్ళకి చూపినట్టయితే మన ఛానల్ తరఫున స్పెషల్ ఆఫర్స్ అనేవి ఉంటాయి అండ్ ఎవ్రీ యాక్సెసరీస్ పైన బెస్ట్ డిస్కౌంట్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. మన ఛానల్ తరఫున నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇంకా మార్కెట్లో దీని కాంపిటీషన్ చూసినట్టయితే దీని కాంపిటీటర్ వచ్చేసి మనకి స్కోడా ఆక్టివియా ఉంటుంది, అలాగే టొయోటా ఫార్చునర్ ఉంటుంది, హోండా టస్కాన్ ఉంటుంది, ఫోర్డ్ ఎండోవర్తో చూడొచ్చు మనము, ఎంజీ గ్లాస్టర్ కూడా ఉంటుంది. సో ఈ కార్స్ అన్నీ కూడా నేను 7-seater ఆర్ SUV వెహికల్స్గా చెప్పట్లేను ఫ్రెండ్స్. ప్రైస్ సెగ్మెంట్లో కంపారిజన్ చేసినట్టయితే సిట్రోన్ C5కి పర్ఫెక్ట్ కాంపిటీటర్గా ఉంటాయి ఈ కార్స్ మాత్రం. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఇది ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2021 సిట్రియోన్ C5 ఎయిర్క్రాస్ వెహికల్ యొక్క వాకరౌండ్ డీటెయిల్ రివ్యూ. సో వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఏదైనా డిస్కషన్ చేయాలనుకుంటున్నట్టయితే నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు బైకర్స్ బాయ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఈ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మా రెగ్యులర్ వీడియోస్ మీ నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు.